అంటారు అదే. 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా బెల్లా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటే నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు, నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి పీక్ అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకు అన్నా చల్లటి బీర్ తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇక్కడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చీ చీ అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్నా నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లా అయితే నాకేం తెలుసు అన్న. అన్న చెస్ట్ ఏంటి? చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం. అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాళ్ళు దొరుకుతావు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఇంద్ర సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా, నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి రే సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా. వాళ్ళందరూ ఎవరు బారు అన్నారు సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేనా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి. ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో? నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలంతా తొలగిపోతాయి. పెళ్ళ? అవునండి. మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువ ఏంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చేయిని ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే. థ్యాంక్స్ పల్లవి.
అదే ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా, ఇంతకీ నీకు డబ్బులే వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నేను నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు. రామ పల్లవి అండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. ఆ పర్లేదు, ఉంచుకో. అడ్రస్ ఈజీగా గుర్తుపెట్టారమ్మా. బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫు నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా, ఉంచు. సరే, కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. అలాగే. ఇది హాల్, అది బెడ్రూమ్. పదా.